కొద్దిమందితో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మాట్లాడటం జరిగింది. మరి ఇవన్నీ కూడా వారి మనోభావాలే. అలాగే రెండు కేటగిరీలు బాగా అంగబలం ఉండి మరి జనబలం లేదని ఆయన భావిస్తే మరి వాళ్ళకి ఎంపీ ఇస్తా, రాజ్యసభ ఇస్తా. ఎంతమందికి రాజ్యసభ ఈసారి వచ్చేది? 3 సీట్లు. కనీసం ఆల్రెడీ 30 మందికి రాజ్యసభ ప్రామిస్ చేశారు. మరి ఎమ్మెల్సీలు ఎక్కడి నుంచి వస్తాయి? పోయే ప్రభుత్వంలో 50 మందికి ఎమ్మెల్సీలు అంటున్నారు. సో ఇలా ఇక్కడ రెండు రకాలుగా, ఒకటి బుజ్జగింపులు గది, ఒకటి బెదిరింపులు గది. కొసం మిథున్ రెడ్డి గారు అయితే ఆయన సాఫ్ట్ పర్సన్ కాబట్టి ఆయన బుజ్జగింపులు కదా ఉంటుంది. సజ్జల గారు కొంచెం హార్ష్గా ఉంటారు కాబట్టి మిథున్ రెడ్డి గారు కూడా ఇవ్వట్లేరా? మిథున్ రెడ్డికి ఇస్తారు అంటే ఆయన బుజ్జగింపులు గది ఇన్ఛార్జ్. ఆయన ఇలా ఇవ్వలేకపోతున్నాడు అన్న అని చెప్పి చెప్పడానికి, ఏ ఎవరాయి అని చెప్పడానికి ససామా గారు ఆయన బెదిరింపులు గది. ఈయనకి అంగబలం అర్ధబలం ఉంది, బెదిరింపుల గదికి కాదు, ఆయన్ని బుజ్జగింపుల గదికి తీసుకెళ్ళమని చెప్పి ఒక కార్టూన్, ఐ థింక్ ఇది ఆంధ్రజ్యోతి అనుకుంటా. లోకం తీరంటే ఆంధ్రజ్యోతిగా ఇవి కార్టూన్లా కనిపించే కఠిన నిజాలు, వాస్తవాలే. ఏదో కాస్త హ్యూమర్ రంగొద్ది ఇచ్చారు. ఇవన్నీ నిజాలు. సో రాబోయే రోజుల్లో మరి ముసలం పుడుతుంది. మరి బహుశా అందుకనే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద శత్రుత్వం పెంచుకోకుండా ప్రేమించాలి అని చెప్పి నిన్న ఆ శాంతి సందేశం ఇచ్చారేమో కూడా తెలియదు. ఇక ఏదైతే పుట్టినరోజు ఉందో, ఈ పుట్టినరోజు మరి జనాలు ఎంతమందికి పండగ రోజో నేనైతే చెప్పలేను, కానీ సాక్షికి మటుకు డెఫినెట్గా పండగ రోజే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అసలు ఎన్నో పేజీలు ఇవాళ, అన్ని పేజీల్లోనూ